హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 798. ఈరోజు డేటు జులై 8, 2021. ఫ్రెండ్స్, ఈరోజు మీకు డీల్ ఆఫ్ డేలో మీకు ఒక సూపర్ టీడబ్ల్యూఎస్ బడ్స్ చెప్తాను. ఇది ఫైర్బోల్ట్ కంపెనీకి సంబంధించిన టీడబ్ల్యూఎస్ బడ్స్. ఇది 2000 రూపాయలు ఉంటుంది. ఈరోజు మీకు 700 రూపాయలు వీళ్ళు డిస్కౌంట్ కోడ్ ఇస్తున్నారు. సో మీకు 1300 రూపాయలకు వస్తుంది, 1299 రూపాయలు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి ఒకవేళ మీకు ఆ బడ్జెట్లో అది కావాలనుకుంటే తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఉంటుంది డేటా. అండ్ ఇంకే నెంబర్ ఆఫ్ డీల్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ ఫాలో అవ్వండి, అక్కడ నుంచి మీకు నెంబర్ ఆఫ్ లూట్ డీల్స్ అనేది తెలుస్తాం. అండ్ ఇక ఈరోజు మనకి చాలా చాలా ఇంట్రెస్ట్ తీసుకుని న్యూస్ అయితే తీసేద్దాం. ఫస్ట్ వచ్చి మనకి వన్ప్లస్ నుంచి. వన్ప్లస్ గురించి నేను మనకు ఒక కాంట్రవర్సీ వచ్చింది కదా, వన్ప్లస్ 9 అలాగే వన్ప్లస్ 9 ప్రో, ఈ రెండు మొబైల్స్ విషయంలో వీళ్ళు బెంచ్ మార్క్ స్కోర్స్ని మ్యాన్పులేట్ చేస్తున్నారు. అండ్ రకరకాల యాప్ పెర్ఫార్మెన్స్ని కూడా వీళ్ళు మారుస్తున్నారు అని చెప్పి మనకు ఒక న్యూస్ వచ్చింది. అండ్ గిగ్ బెంచ్ వాళ్ళు ఈ రెండు మొబైల్స్ని వాళ్ళ లిస్టింగ్స్లోంచి బ్యాన్ కూడా చేసినట్టు మనకి కన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ వన్ప్లస్ ఈరోజు ఈ రెండు మొబైల్స్ మీద ఏదైతే వీళ్ళు చేసిన ఈ మ్యాన్పులేషన్ ఉందో దీని గురించి వీళ్ళు అఫీషియల్గా రెస్పాండ్ అయ్యారు. సో దీని విషయంలో నిజంగానే మేము మ్యాన్పులేట్ అయితే చేసాము, కాకపోతే ఇది ఎలా అంటే యాప్ పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం, యాప్ లోడింగ్ స్పీడ్ ఇంప్రూవ్ చేయడం కోసం, బ్యాటరీ కన్సంప్షన్ రెడ్యూస్ చేయడం కోసం, అండ్ సిస్టమ్ స్మూత్నెస్ని ఇంక్రీజ్ చేయడం కోసం దాదాపు ఒక 300 కంటే ఎక్కువ అప్లికేషన్స్ వీళ్ళు మాన్యువల్గా కొంచెం మాడిఫై చేసినట్టు వీళ్ళు చెప్తున్నారు. సో దీని ద్వారా ఏమవుతుందంటే, ఏవైతే కొన్ని పెర్ఫార్మెన్స్ టెస్ట్లు చేసే యాప్స్ ఉంటాయి కదా, వాటి మీద ఎఫెక్ట్ చూపించవచ్చు, వాటి పెర్ఫార్మెన్స్ రిజల్ట్స్లో డేటా అనేది కొంచెం రాంగ్ ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు అయితే చెప్తున్నారు. సో వీళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది ఏంటంటే, మేము అది చేయడం అయితే చేసామని చెప్తున్నారు. సో ఇది ఇప్పుడు అందరికీ అది అఫీషియల్గా అర్థమైపోయింది అనమాట. సో వన్ప్లస్ వాళ్ళు అది కాకుండా ఇంత పెద్ద ప్రీమియం బ్రాండ్ వాళ్ళు ఇలా చేయటం అనేది కొంచెం డిస్టర్బింగ్గానే ఉంది. అండ్ అన్ని కంపెనీస్ కాకుండా వీళ్ళు మాత్రమే వాళ్ళకు ఓన్గా నచ్చినట్టు కొంచెం మ్యాన్పులేట్ చేసుకోవడం అనేది అంత యాక్సెప్ట్ చేయదగ్గ పాయింట్ అయితే కాదనమాట. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. అండ్ వన్ప్లస్ ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది, వన్ప్లస్ నార్డ్2 అనేది ఈ మంత్ 22వ తారీఖున యూరోప్లోను అలాగే మన ఇండియాలో వీళ్ళు అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నట్టు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో వీళ్ళు డైమండ్ సిట్ 1200 AI అనే ఒక కస్టమ్ చిప్ సెట్ని వాడబోతున్నట్టు కూడా కన్ఫర్మ్ చేశారు. అంటే మనకు ఆల్రెడీ డైమండ్ సిట్ 1200 ప్రాసెసర్ అనేది మనకు తెలుసు, మనం రియల్మీ X1 మ్యాక్స్లో చూసినాం కదా. కాకపోతే ఇది AI అనే ఒక కస్టమ్ చిప్ సెట్, ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది, ఒక 1 వీక్ బ్యాక్ ఒక 10 డేస్ బ్యాక్ నేను ఒక న్యూస్ చెప్పాను, మీడియాటెక్ వాళ్ళు వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయిన డైమండ్ 1200 ప్రాసెసర్ని ఏ బ్రాండ్ అవ్వాలైనా సరే దాన్ని కొంచెం కస్టమైజ్ చేసుకునేలాగా ఫ్లెక్సిబిలిటీ మేము ఓపెన్ సోర్స్గా ఇస్తున్నామని చెప్పి మీడియాటెక్ వాళ్ళు ఒక 1 వీక్ బిఫోర్ మనకి అనౌన్స్ చేశారు. 1 వీక్ తర్వాత వన్ప్లస్ వాళ్ళు మేము కస్టమ్ చిప్ సెట్ని తీసుకొస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. అంటే దాంట్లో కొన్ని కోర్స్ అడ్జస్ట్మెంట్స్ కావచ్చు, అండ్ మీకు ISP కావచ్చు, రకరకాలు ఏవో ఉంటాయి కదా ఇంటర్నల్గా మనకి. సో వాటిని వీళ్ళు కొంచెం మాడిఫై చేసుకోవచ్చు, దాని ద్వారా వీళ్ళకి కావాల్సిన కొంచెం రిజల్ట్స్ అనేవి కొంచెం బెటర్గా తీసుకురావడం కోసం వీళ్ళు కొంచెం కస్టమైజ్ అయితే చేస్తున్నారు. అండ్ డైమండ్ 1200 ప్రాసెసర్ అనేది అదే, కాకపోతే దాంట్లో వీళ్ళు కొన్ని ఫీచర్స్ అనేవి మార్చొచ్చు అనమాట. సో ఇది ఒక కస్టమ్ చిప్ సెట్తో రాబోతుంది, జులై 22వ తారీఖున రాబోతుంది. అండ్ దీని ప్రైస్ కూడా మనకి ఒక 2GB తెలుస్తుంది, 30,000 కంటే తక్కువ బడ్జెట్లో ఉండొచ్చు అని తెలుస్తుంది. సో 30,000 కంటే బిలో వస్తే మాత్రం ఈ ఫోన్ ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేయచ్చు. దీంట్లో మేజర్గా కెమెరా డిపార్ట్మెంట్ అండ్ ఆబ్వియస్గా మీకు వన్ప్లస్ ఆక్సిజన్ వేస్తుంది కాబట్టి చాలామంది దానికోసమే కొంటూ ఉంటున్నారు. సో మీరు దీనికోసం అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. 30,000 కంటే తక్కువ బడ్జెట్లో వస్తే మాత్రం ఇది ఒక మంచి కిల్లర్ ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి షామీ నుంచి. షామీ త్వరలోనే మనకి షామీ ఒక కొత్త ఛార్జర్ని తీసుకురాబోతుంది, అంటే సోనిక్ ఛార్జర్, 67 వాట్స్ ఛార్జర్ అనమాట. దీని గురించి ఈరోజు ఒక టీజర్ అయితే చేశారు. అండ్ మీకు MI 11 అల్ట్రా ఉంది కదా, దానికోసం ఇది ఆల్రెడీ వీళ్ళు అనౌన్స్ చేసినట్టున్నారు అప్పట్లో. సో ఛార్జర్ని వీళ్ళు ఇప్పుడు దీన్ని లాంచ్ చేయబోతున్నారు. అండ్ దీంతోపాటు వైర్లెస్ ఛార్జర్ కూడా ఒకటి ఉండాలి మరి, 80 వాట్స్ వైర్లెస్ ఛార్జర్. సో అది కూడా వస్తుందో లేదని తెలియదు, కానీ ఒక ఛార్జర్ గురించి అయితే ఈరోజు వీళ్ళు ఒక టీజర్ అయితే తీసుకొచ్చారు. అండ్ రెడ్మీ వాళ్ళు ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు, రెడ్మీ నోట్ 10T అనేది సూన్ రాబోతుందని చెప్పి. అండ్ ఒక ఈ వీక్లో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది, ఒక 2-3 రోజుల్లో ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి మరి. అండ్ ఈ రెడ్మీ నోట్ 10T గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే, పోకో M3 Pro 5G అనమాట. ఆల్రెడీ ఈరోజు మనకి MIUI సిస్టమ్ అప్డేట్స్కి సంబంధించిన ఒక టెలిగ్రామ్ గ్రూప్లో రెడ్మీ నోట్ 10T ఆర్ పోకో M3 Pro 5G సంబంధించిన లేటెస్ట్ బిల్డ్ అనేది మనకి రిలీజ్ అయిపోయింది. అంటే రెండు ఫోన్స్ ఒకటే అని అర్థం అనమాట. సో వీళ్ళైతే కన్ఫర్మ్ చేశారు రెడ్మీ నోట్ 10T అనేది అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ కాబోతున్నట్టు. అండ్ నెక్స్ట్ మనకి విండోస్ నుంచి, విండోస్ రీసెంట్గా మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళు విండోస్ 11 అనౌన్స్ చేశారు కదా, ఆల్రెడీ నేను మీకు వీడియో కూడా చేస్తాను విండోస్ 11 ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందని చెప్పి. అండ్ దీంట్లో దాదాపు మనకు 8 డిఫరెంట్ వేరియంట్స్ అయితే ఉండబోతున్నాయి. ఈరోజు మనకి బ్లూటూత్ సర్టిఫికేషన్లో వీటికి సంబంధించిన వెర్షన్ లిస్టింగ్ అనేది ఒకటి బయటకు వచ్చింది. విండోస్ 11, విండోస్ 11 హోమ్, విండోస్ 11 ఎంటర్ప్రైజ్, విండోస్ 11
ఎడ్యుకేషన్ అండ్ విండోస్ 11 ప్రో, విండోస్ 11 ప్రో ఫర్ ఎడ్యుకేషన్, విండోస్ 11 ప్రో ఫర్ ఎంటర్ప్రైజ్ అండ్ విండోస్ మిక్స్డ్ రియాలిటీ, ఇలా ఒక 7 వెర్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ డిఫరెంట్ వెర్షన్స్ అనేవి మనకి ఇంతకుముందు కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇంకొంచెం ఎక్స్ట్రాగా అయితే ఉన్నాయి అనమాట. సో ఇవి మనకి విండోస్లో తీసుకురాబోతున్న డిఫరెంట్ వెర్షన్ విండోస్ 11లో. అండ్ దీనికి సంబంధించిన స్టేబుల్ అప్డేట్ మాత్రం మనకి అక్టోబర్ వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి టిక్టాక్ నుంచి, టిక్టాక్లో కొత్తగా ఒక ఫీచర్ని వీళ్ళు యాడ్ చేశారు. టిక్టాక్లో మీకు ఇప్పుడు జాబ్స్ కూడా వెతుక్కోవచ్చు అనమాట. మీరు వీడియో చేసి మీ ఇంతకుముందు హిస్టరీ ఏంటి, అంటే మీరు ఎక్కడ వర్క్ చేశారు అండ్ మీకు సంబంధించిన ఓవరాల్ వీడియో రూపంలో మీరు ఒక రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసి దాంట్లో పెట్టాలన్నమాట. కంపెనీస్ అవి చూసి ఒకవేళ మీ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ దాంట్లో శాలరీ ప్యాకేజ్ మీరు అడిగిన దాన్ని బట్టి వాళ్ళు ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారు. అండ్ ఇది ప్రజెంట్గా ఓన్లీ యుఎస్ఏలో మాత్రమే దీన్ని లైవ్లోకి తీసుకొచ్చారు, గ్లోబల్గా అయితే ఇది రాలేదు. అండ్ మన ఇండియాలో టిక్టాక్ కూడా రీలాంచ్ అవుతుందని కూడా కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. టిక్టాక్ అనే పేరుతో టీఐసి టీఓసీకే కదా, సో టీఐకే టీఓసీకే అనే కొత్త పేరుతో ఒకటి రాబోతున్నట్టు కూడా మనకి ఇంతమంది కన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి పోకో నుంచి, పోకో ఈరోజు ఇంకొక టీజర్ తీసుకొచ్చింది. పోకో F3GT అనేది ఎక్కువ టైం అయితే లేదని వీళ్ళు చెప్తున్నారు. యాక్చువల్గా వీళ్ళు చెప్పింది Q3 లాంచ్ చేస్తామన్నారు, కాకపోతే కొంచెం త్వరగానే వీళ్ళు లాంచ్ చేయొచ్చు. నేను అనుకుంటా మాత్రం August 1st దీన్ని మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేయొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు అఫీషియల్గా OnePlus వాళ్ళు OnePlus Nord 2కి సంబంధించిన లాంచ్ డేట్ని రివీల్ చేశారు కదా, July 22nd. సో దాని తర్వాత వీళ్ళు ఖచ్చితంగా లాంచ్ చేస్తారు. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇవి రెండు కూడా సేమ్ ప్రాసెసర్తోనే వస్తున్నాయి. కాకపోతే పోకో F3GT స్పెషల్ ఏంటంటే ఇది మీకు గేమింగ్ సెంట్రిక్ ఫోను, మీకు సపరేట్ గేమింగ్ ట్రిగ్గర్స్ వస్తాయి అండ్ డిజైన్ కూడా సూపర్గా ఉంటుంది. అఫ్కోర్స్ OnePlus ఫోన్ కూడా బాగానే ఉంటుంది అనుకోండి. కాకపోతే ఇవి రెండు ప్రైస్ ఎంత పెడతారు అనేది ఇప్పుడు మనకి క్వశ్చన్ మార్క్ అనమాట. నేను అనుకోవడం పోకో F3GT ఏమో 28,000 రూపాయల బడ్జెట్లో పెడతారు అనుకుంటున్నాను. అండ్ OnePlus Nord కొంచెం బ్రాండ్ వాల్యూ పెడతారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు 30,000 ఈజీగా టచ్ అవుతుంది. సో ఈ రెండు ఫోన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఫోన్స్, మంచి పవర్ఫుల్ ఫోన్స్. అండ్ ఒకవేళ మీకు బాగా ఎక్కువ గేమింగ్ ప్రయారిటీ ఇస్తే ఇప్పుడు పోకో F3GT వెళ్ళొచ్చు. అండ్ మీరు ఎక్కువ కెమెరాకి ప్రయారిటీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా కెమెరా అండ్ UI కోసం మాత్రం మీరు OnePlus Nord 2కి అయితే వెళ్ళొచ్చు. అండ్ రెండు కూడా మీకు 30,000 బడ్జెట్లోనే ఉంటాయి. ఒకవేళ మీరు ఒక పవర్ఫుల్ ఫోన్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఒక 30,000 రెడీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇవి రెండు కూడా మీకు August 1st కల్లా మంచి హాట్ ఫోన్స్ లాగా ఉంటాయి. చూడాలి మరి ఇవి ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ పోకో F3కి అయితే మనం చెప్పలేము, కానీ ఇదైతే ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది July 22nd. అది కూడా అదే అరౌండ్ August 1st వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి, ఒప్పో సూన్ అంటే మేబీ ఈ మంత్ ఎండింగ్లోనూ మరి August 1st చైనాలో కలర్ వేస్ వాళ్ళని లాంచ్ చేయబోతుంది. ఈ కలర్ స్టైల్కి సంబంధించిన ఫస్ట్ లుక్ అనేది ఈరోజు మనకి బయటకు వచ్చింది. దీని ఇంటర్ఫేస్ ఎలా ఉండబోతుంది అనేది కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే బయటకు వచ్చినాయి. అండ్ ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీని డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి MIUI 12 లేటెస్ట్ డిజైన్లో ఏదైతే మనకి టైల్స్ ఉంటాయి కదా, మనకి నోటిఫికేషన్ ప్యానల్ ఉండే టైల్స్, అలాంటి స్టైల్లోనే కనిపిస్తుంది. కొంచెం డిఫరెంట్గా ఉంది కానీ కొంచెం MIUI ఫ్లేవర్ అయితే మనకు కనిపిస్తుంది. చూడాలి మరి ఇది మనకి ఇప్పుడు చైనాలోనూ అలాగే గ్లోబల్గా కొన్ని మార్కెట్లో ఆక్సిజన్ వాయిస్ ప్లేస్లో ఇది కలర్ వాయిస్ కూడా కొన్ని OnePlus మొబైల్స్లో చూడబోతున్నారు. అండ్ మన ఇండియాలో మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఆక్సిజన్ వాయిస్నే కంటిన్యూ చేస్తారు. కాకపోతే చైనాలో కొన్ని మార్కెట్స్లో మాత్రం OnePlus వాళ్ళు కూడా ఇదే UIని యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లాస్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ అతి త్వరలోనే మనకి రియల్మీ మాస్టర్ ఎడిషన్ లాంచ్ చేయబోతుంది. Realme GT మాస్టర్ ఎడిషన్ ఈరోజు దీనికి సంబంధించిన టీజర్ అయితే మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చారు. ఆయన ఉన్నారు కదా నోట్ ఆఫ్ ఫోకస్ అవర్ సైన్ ఫోటో అయితే ఒకటేసారు. సూన్ ఇది గ్లోబల్ మార్కెట్స్లో అలాగే మన ఇండియాలో అయితే లాంచ్ కాబోతుంది. మన ఇండియాలో జీటీ అలాగే జీటీ మాస్టర్ ఎడిషన్ రెండు ఒకేసారి లాంచ్ అవుతాయేమో నేనైతే అనుకుంటున్నాను. మరి చూడాలి మరి ఇది ఎప్పుడు లాంచ్ వస్తుందని తెలియదు, కానీ దీనికి సంబంధించి ఒక టీజర్ అయితే ఈరోజు వీళ్ళు తీసుకొచ్చారు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ చేయడం మీకు ఒక సూపర్ అప్లికేషన్ నేను చెప్తాను. ఇది మీకు వాట్సాప్ వాడే వాళ్ళకి మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది. వాట్సాప్లో మీరు వీడియో స్టేటస్లో పెట్టేటప్పుడు అది ప్రాపర్గా కట్ అవ్వదు కదా, సో అది ప్రాపర్గా ఎగ్జాక్ట్ టైంతో కట్ చేసుకునే యాప్ అనమాట. ఫాస్ట్ వీడియో స్పీటర్ ఫర్ వాట్సాప్ ప్రో. దీని ప్రైస్ 55 రూపాయలు. ఇది ఈరోజు నుంచి ఫ్రీగా సేల్లో అవైలబుల్గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్నిక్స్ న్యూస్ తెలిసే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈస్ ఎఫిషియన్ ఆఫ్ జై హింద్.